పొద్దుగాల చేస్తామమ్మా అంటారు అన్నట్టు. అందుకే ఇల్లు ఇడ ఊక్కోమని చెప్పిన ఇల్లు రెండు చెత్తలేసిన వాళ్ళనమాట ముందు వాళ్ళని. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ ఇంటి పనులు ఏమేమి చేస్తున్నామంటే, వేసిందే బోర్ మల్లేసుడు అవుతుంది. ఇదివరకు కూడా రెండు మూడు వీడియోలలో చెప్పినాయి కదా బోర్ సతాయిస్తుందని. అది ఏమవుతుందంటే 10 నిమిషాలు నడిచి బురుజ వచ్చి అయిపోతుంది. అది లోపలనంట మట్టి మెత్తగా ఉండి కూలిపోతుందంట. మోటార్ కాలిపోతే మళ్ళా భవిష్యత్తులో నీళ్ళు నడవకపోతే ఎంత బాధ అనేది మీకు కూడా తెలుసు కదా. ఏమో అంటారు చూడండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఇంట్లో బియ్యం లేకున్నా సరే కానీ నీళ్ళు అయితే ఉండాలి, నీళ్ళు తాగైనా బతకొచ్చు కదా అనే సామెత గుర్తొస్తుంది. అందుకే మళ్ళా అయినా సరే రిస్క్ తీసుకొని ఇప్పుడు మళ్ళా బోర్ వేపిస్తున్నాం అనమాట. అది ప్రెస్సింగ్ చేస్తారంట, కేసింగ్ కొంచెం వరకు దింపాలని అనుకుంటున్నాం మోటార్ దిగిపోకుండా. ఎంతైనా నీళ్ళు ఉండాలి, ఎన్ని బయట ఉన్నా కూడా వేస్ట్. చూడాలి ఎంతవరకు వస్తుంది ఏందనేది. పైన పిల్లలు రేపిస్తున్నాం. ఇవాళ రెండు పనులు ఎందుకు పెట్టుకున్నామంటే, మా ఆయన ఇంటికాడ ఉన్నాడు చూసుకున్నాడు కాబట్టి పెట్టుకున్నాను అనమాట. మేస్త్రి లీగాలు వస్తలేరు. ఆ బోర్ వేస్తుంటే సౌండు, సీకులు కట్ చేస్తుంటే వస్తుంది కదా సౌండు. ఇక రామని చెప్పారు, సరే అని మేము కూడా అన్నాము. పొద్దున్న నుంచి పనులే. పొద్దుగాల 6 గంటలకే వచ్చారు సెంటరింగ్ వాళ్ళు. ఇక బీరకాయ కూర, కూర అయితే వండి పెడుతున్నా. ఇప్పుడు ఇడ్లీ బయటకే తెప్పించుకున్నాము, నాస్టా చేయడానికి టైం లేదని. ఇక బీరకాయే గుడ్లు ఉడకబెట్టిన అంటే వేస్తున్నా. ఇక టైంకి అన్నం దెబ్బ వండుకోవచ్చు కదా అని కూర అయితే వండి పెడుతున్నా అన్నట్టు. అయితే మస్తు చెర పెడుతుంది. 450 ఫీట్లు వేపించినాం కదా, 400 కాడ ఉండే కదా మోటారు, 150 కాడ తెచ్చి పెట్టారు. ఇంత ఇంత మీది గుంజుకొస్తారు. మళ్ళా ఎండాకాలం అయితే కిందికి దింపాలంట, ఆనకాలం అయితే పైకి లేపాలంట. ఇక అదంతా రపరప పెట్టుకుని పెద్ద చెర కదా. మళ్ళా స్లాబ్ అయినాక నడకపోయినా మోటార్ కూలిపోయినా కూడా ఇక అంతా ఇక టార్చర్. ఇక ఇదైతే ప్రయత్నం చేస్తున్నాము, ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏందనేది తెలియదు. కేసింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలంట, మెత్తటి జాగాల అంటే మట్టి మెత్తగుండి ఊలకుండా కాపాడుతుందంట. కనీసం గుంతనన్ను ఉంటుందంట నీళ్ళు లేకున్నా. జాలి కేసింగ్ వేపిస్తున్నాము. వాళ్ళు వచ్చేసి సెంటరింగ్ వాళ్ళు పైన సీకులు కొడుతురు. డ్రమ్లలో కూడా నీళ్ళు పట్టి పెట్టినాం వాళ్ళ కోసము. ఇప్పుడు బోర్ వీకి మళ్ళా వేయాలంట. బండి నిజంగా చెప్తున్నాం, మస్తు షేర్ అవుతుంది బోర్తో. ఇప్పటికీ 6 సార్లు వీకినాం ఆ మోటార్ని, ఇప్పుడు 6వసారి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు తీసి పెట్టాలంట. ఎందుకు ఇట్లా ఆగిరంటే, మేము పైన నీళ్ళు వాడుతున్నాము డ్రమ్లల్లో, అందుకే ఇల్లు ఇడ ఊక్కోమని చెప్పినాం. మోటార్ వాళ్ళు వండుకుంటారు. ఏం కూర? బెండకాయ? గ్యాస్ ఉంది, పొయ్యి ఉంది, అన్ని ఉన్నాయి. వండుకొని తింటారు అన్నమాట. ఇప్పుడు ఎట్లా చేస్తుండంటే, కేసింగ్ ఉంటుంది కదా దాని లోపల ఇంకో కేసింగ్ చేస్తారంట. ఇక పాతదాన్ని ఏమన్నారంట, అట్లనే ఉంచి దాని లోపల దింపుతారంట. ఇక అట్లా వేస్తా అని చెప్పిండు. ఇక చూడాలి ఎట్లెట్లయితుంది అనేది. బోర్ కూడా ఎట్లా నడుస్తుంది అనేది కూడా తెలుస్తలేదు, చూడాలి అది కూడా. చూడండి మోటార్ స్టాండ్, స్టాండ్ పెట్టి వేస్తారంట ఇక్కడ స్లాబ్. అయ్యా ముందేసిన జాలి వగిలిపోయిందంట, సన్నదే పియాలి మళ్ళా. ఇదంతా వాళ్ళే మోటార్లో వీకి బయట పెట్టిరు అన్నట్టు. ఇదిగోండి బోరు. ఏం చేస్తుండు? ఆహా గ్రిల్ ఆయన పిలిపించినాము, అది కూడా నీకు 2100 అంట. 2 ఇంచులు, 2 ఫీట్లా? 2 ఇంచుల కొట్టేది 2x2. ఓ అయ్యో, ఒక డబ్బా అంతా కొట్టాలి ఇప్పుడు, ఇంత కొట్టాలి. గిషిపోయిండు గ్రిల్ ఆయన. పైన పిల్లలు రాలుతుర్రు, ఇంకా ఒకటే తిరుగుడు ఉంది, తిరుగుడు చల్లగుండా. వాళ్ళు అన్నం తింటురు, వండిరు కదా ఇందాక తింటురు. తిన్నాక పని షురు చేస్తారంట. ఇదిగోండి పిల్లలు. ఇసుకే కంకర అలాగ ఓపించినాం అన్నట్టు పైసలు ఇచ్చి. మిది పిల్లలు ఓపిస్తే 45,000 ఖర్చు వచ్చింది మొత్తం మెటీరియల్తోని. ఇప్పుడు 10 ఫీట్లు వేపిస్తున్నాము.
స్లాబు బీమ్ పోసాం కదా మొత్తం 11 ఫీట్ల ఎత్తు. పిల్లర్ర గురించి చెప్తున్నా, ఈకులు అయితే 5 తెచ్చిన మొదలు పోసినప్పుడు ఉన్నాయన్నమాట, లేకపోతే ఇంకెక్కువ ఖర్చు వచ్చేది. టేప్ కింద ఉంది చూడు ఒకసారి, 10 ఫీట్ ఉందా లేదా అని. మా ఆయన 10 ఫీట్ పిల్లర్ ఉందా లేదా అనేది చూస్తున్నాడు. నేను పట్టుకుంటా, నువ్వు గోలు పోయిగా వెళ్ళినా. ఆ సీక్ మొత్తం పెట్టు. ఎంతుంది అది? ఇంకోటి ఎంతుంది మొత్తం? ఎంతుంది? నీళ్ళు పట్టినాము ఇప్పటిదాకా, మోటార్ ఎట్లయినా అది చేస్తున్నాం కదా అని. పిల్లలు డబ్బ తెమ్మంటుండు, 100 వస్తాయి అన్నమాట. ఆయిల్ కూడా ఉంది. ఇయాలనే సీకులు అల్లి పిల్లలు పోస్తారంట పొద్దుమికల్లా, చూడాలి ఎంత పని అవుతుంది అనేది. ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే అయితే అయితే అనుకుంటారు, కాదు కదా వదిలేసిపోతారు, పొద్దుగల చేస్తామమ్మా అంటారు అన్నట్టు. ఊరి చూపిస్తున్నా, ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. అపర్ణ కాదు చూడండి, తెల్లందాక పొద్దుమికి ఎప్పుడు పని నడుస్తుంది. ఒక్కొక్క బిల్డింగ్ 27 అంతస్తులు 23 అంతస్తులు అంట. ఇక గిడ ఇక్కడ చూపించింది అపర్ణది ఒక ఫ్లాట్ ఇక్కడ, అంటే డబల్ బెడ్రూమ్ 60 లక్షలు అంట. దేవుడా ఏం కొంటారో ఏమో, మాకైతే చుక్కలు చూస్తున్నాం ఇక్కడ పగటిపూట. ఇంకా లక్షలు లక్షలు పెట్టి మరి ఆలేట్ల అపార్ట్మెంట్లు కడుతురో, నీళ్ళు లేకుండా అది కూడా సమజ్ అవుతుంది. కట్టేంత వరకే వాళ్ళ, కట్టి అమ్మేంత వరకే వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఇళ్ళ మొన్న మేము చూసినాము 55 లక్షలకు డబల్ బెడ్రూమ్ అంట. కొంచెం చిన్నగా ఉందేమో 50 లక్షలు ఒక ఫ్లాట్ డబల్ బెడ్రూమ్. ఇక పిల్లలకి డబల్ తెచ్చిర్రు. వీళ్ళేమో గ్రిల్లింగ్ మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎడలాడా కూసురు. ఈ పైపు అయితే రోజు బాధపడుతున్నాము, బయటకు తీసిరు ఇంత ఇంత గుంజుకొచ్చిరు. ఇంత 4 నెలలు మంచిగానే నడిచింది, ఈ 4 నెలల నుంచే సతాయిస్. అప్పుడే మన నడవకపోయి ఉంటే బాగానే వేపిస్తుంది, అట్లేం లేకుండే. ఇప్పుడు సతాయిస్తుంది కూడా. కట్ చేస్తురు ఇంత సాండ్ సాండ్ పెట్టి కింద. లేదు మోటార్ లాంటిది తెస్తురు, పైదాకు సెట్ చేస్తారంట. ఇప్పుడు ఇది పై నాకు తీసుకుంటారంట, వీళ్ళకేం పైపులు దింపుతారన్నమాట. ఇట్లకేం పైపులు దించుతారంట, ఆ గుంతకు సమానంగా రావాలి. ఇది చిన్న మోటార్ ఇది బండి, ముందు వేపించినప్పుడు ఏం పెద్ద బండితో వేపించినాం. దీంట్లో పట్టదని స్లాబ్ ఉంది పట్టదు కదా అని చిన్న బండితో వేస్తారు అన్నట్టు.
అచ్చా టీచర్ జోర్ చే అవేవేమో దించి నాకైతే వెళ్ళాను. 12 అయితుంది టైం, ఎంతసేపు పడతాయేమో పని అయ్యేసరికి. అంత అవసరం ఉంటే అది ఎంత అవసరం ఉండి ఎంత కొట్టి చూడండి గుంత. మళ్ళీ అది కుడిపాలంటే ఎంత కష్టం. ఇప్పుడు మేస్త్రీలకు పైసలు ఇవ్వాలి, సెంట్రింగ్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి, ఇది కూడా వృధా ఖర్చు. కిందనేమో మోటార్ పని చేస్తారు కదా, వీళ్ళేమో పిల్లర్ బాక్స్ పెడతారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. రెండు సీకులు అల్లిరు పిల్లర్వి. ఈ రెండు, ఇవి రెండు, నాలుగు సీకులు అల్లిరు అనిల్. వీళ్ళు రెండు చెత్తలు వేసిన వాళ్ళనమాట, ముందు వాళ్ళని పిలిపించినాం. పని కరెక్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ మనం పిలిచారు. చాలా బాక్సులు పోస్తున్నాం, మేమే పిక్ చేసుకుంటున్నాం, మేమే పోసుకుంటున్నాం. అన్ని సెంటరింగ్ వాళ్ళు వీళ్ళు ఇంటి ఉండరు. పొద్దున 5 గంటలకు లేచి వచ్చినాం. 5 గంటలకు లేచేస్తే ఈ పని అవుతుందా చెప్పు. అసలు 5 గంటలకు వస్తే 1 గంట అవుతుంది. వాళ్ళంతా జోకులు వేస్తారు అనమాట. నేను 2 స్లాబ్లు వేసిండు కాబట్టి పరిచయం. ఇక ఈ పిల్లగాడు పిల్లగానికి పిల్ల నేనంటే సంబంధం పెట్టండి. మిస్టర్ అనిల్ కుమార్ ఈయన ఐడీ, ఇన్స్టాగ్రామ్ ఐడి, లేకపోతే మిస్టర్ కిల్ల 93 నాకన్నా మెసేజ్ చేయండి. ఎవరు పిల్లలు ఉంటే చూడండి. ఎంఆర్ అనిల్ కుమార్, 8257, మన లోకల్ గనిమెల్లమ్మ లోకల్. ఫోన్ నెంబర్ చెప్పు. 9550558257. ఏమేం పనులు చేస్తావు ఇల్లు కడితే? మిల్లర్ పని చేస్తావు, ప్రతి ఎనీ వర్క్. ఎనీ వర్క్ అంటే మేస్త్రి పని కూడా చేస్తావా? అన్ని చేస్తా. అవునా? 7 మంది చేస్తారు, 2 హిందీ వాళ్ళు, 4 తెలుగు వాళ్ళు. ఇడ వీడు కూడా హిందీ వాడే. అవునా? పైననే అల్లుకుంటారు, పైననే పెడతారు అన్నట్టు. మొత్తం గాలిలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇడుంటే. మెకానిక్ షాప్లో దొరికే నూనె ఇది, డబ్బాలకైతే ఖచ్చితంగా పెట్టాలి. ఇది మేమే తెప్పించినాం, 100 రూపాయలకు లీటర్. ఈ మాల్ పోసేటప్పుడు ఇవి కవరింగ్ బ్లాక్స్ కూడా పెట్టాలి. ఎడ పెట్టాలి ఇది? ఎడ పెట్టాలి? గంపలు పెట్టన్నా. ఇది కూడా తెచ్చినాం పెట్టుమని. ఖచ్చితంగా పెట్టాలి. మీరు కూడా ఇల్లు కడితే పెట్టుండ్రి కవరింగ్ బిల్లలు, లేకపోతే సీకుల కిందికి దిగదు అనమాట. ఇవి పెడితే సీకుల కిందికి దిగుతుంది మాలు. నా పేరు రాకేష్, నేను కూడా గండిమైసమ్మ లోకల్ ఉంటాను. నాకు డెల్లీ మిషన్ ఉంది, ఎంఆర్ ఫోన్ చెప్పండి. 9705632259 మొబైల్ నెంబర్.
ఏ పని ఉన్నా చెప్పండి చేస్తారంట. జల్దీనే వస్తారు, చేయంగానే ఎంబటే కదా. ఇప్పుడు వేసేది ప్రెస్సింగ్ అంటారట, నాకు కూడా తెలియదు ఈ ప్రాసెస్. ఇయ్యాలనే మొదలు నేను చూడడము. ఇది చిన్న బండి మొదలు వేయించినప్పుడు పెద్ద బండితో వేయించినాము. స్లాబ్ కింద కొత్త బోర్ వేయాలన్నా ప్రెస్సింగ్ చేయాలన్నా చిన్న బండితోనే చేస్తారంట. గిట్లా ఇందాక చూపించిన చూడండి, అవన్నీ మోటార్లు లోపలికి పంపించి లోపల ఉన్న బురదని బయటకు తీస్తుందంట. స్లాబ్ ఊలబట్టి మళ్ళీ వేసేసరికి మళ్ళా పనే, ఖర్చు కూడా. అది గుడవలు కొడుతుంటే బాధ కూడా అనిపించింది, చేసిన పనే చేసుడు అవుతుంది అన్నట్టు. దీనివల్ల మాకు నష్టమయ్యింది 70,000. ఈ ఏరియాలో నల్లా కనెక్షన్ లేదు, పైపులు మాత్రం వచ్చినాయి అంతే. ఎవరికన్నా చెప్పినా కూడా ఏమంటారంటే ఇల్లు అంటే అంత ఈజీ కాదు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు అంటారు ఇక డైలాగులు. ఇట్లా మళ్ళా మళ్ళీ వేసుడు కూడా నేను ఎవరిని చూడలే, అందుకే మాకు తెలియలేదు మొదలు వేసినప్పుడు. ముందేసిన బోర్ అతను కూడా చెప్పలేదు ఇట్లా ఇసుకుంటుంది కూలుతుంది కేసింగ్ వేయాలని. తర్వాత కూడా ఇది ఎట్లా నడుస్తుంది ఏందనేది సమజ్ అయితలేదు. చూడాలి మళ్ళీ ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఇది ఫిట్ చేస్తానికైతే చాలా సేపే పట్టింది, ఇంకా 4-5 గంటల పని కూడా అయ్యింది. కొత్త బోర్ వేసినట్టు ఖర్చు కానీ సమయం కానీ గంత పట్టింది. ఇంటి పనులల్లా ఖర్చు ఒక్క పాలనుకుంటే 3 పాలు అవుతున్నాయి. గిట్లా ఏ పని వాళ్ళని అడిగినా కూడా మస్తు ఖర్చు చెప్తున్నారు, భరించలేనంత. జాలి కేసింగ్ వేపిస్తున్నా చెప్పినా కదా, ఒక్క ఫీటుకి 250 రూపాయలంట. సుధా గోల్డ్ కంపెనీ వేసిండ్రు వీళ్ళు. బోరేస్తుంటైతే సౌండ్ భరించలేనంత ఉంది, ఇంకా మాట్లాడుతూ కూడా వినిపిస్తలేదు. అందరి పరిస్థితి గింతే ఉందిడా. ఇంట్లోనే అన్ని మేస్త్రి వాళ్ళు నిన్న సెల్ఫులు పోసిపోయిర్రు. ఎంత సైజు ఎట్లా పోసినామనేది వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చూడాలనుకుంటే చూసి వేయండి. 3-4 రోజులకు పెడతారంటే ఇవి మొత్తం ఆరాలంట కూడా. 11 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 అయ్యింది, ఇది అయిపోయేసరికి బోరు. ఇప్పుడు ఎక్కిస్తున్న పైపులు లోపలున్న బుర్జను బయటకు తీస్తాయంట. ఈ పని చేసేటప్పుడైతే చాలా పైలంగా వేయాలి, కొంచెం అటీటైనా కూడా ఎవరి మీద పడేది తెలియదు, చూసుకుంటూనే వేస్తురని చెప్తున్నా. మోటార్తో గుంజుతున్నాయో అది నీళ్ళు గుర్తు వస్తుంది, కూలిందంతా మోటార్కి ఏం కదా. ఓ గుర్జ అంతా వచ్చేస్తుంది, ఇదంతా ఇన్ని రోజుల నుంచి కూలింది అన్నమాట కదా. మట్టి ఏడ కూలుతుందో ఆడ మట్టి. ఇప్పుడు వేసిన పైపులు తీస్తురు. మొదలు మేము బోర్ వేయించినప్పుడు 450 ఫీట్లు అని చెప్పినాం కదా, ఇప్పుడు కేసింగ్ 450 వరకు వేస్తామన్నారు. 450 వరకు ప్రెస్సింగ్ చేసి కేసింగ్ చేస్తే 2 లక్షలు అవుతుంది బిల్లు వేస్తే. ఖాళీ ప్రెస్సింగ్ చేపించి 150 వరకు కేసింగ్ చేయించినాము, జాలి కేసింగ్ 70,000 అయింది అక్కడికే. అలా అయితే అడుగుతూనే ఉన్నారు ఇంకా వేయించుకోండి అమ్మా అని, మా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్పినాం, ఇంకప్పుడే ఆపిరు. ఈ వీడియో చూసేటోళ్ళల్లో మీరు కూడా ఎవరన్నా ఇట్లా డబల్ చేపిస్తే పని బోర్ నడుస్తుందో లేదో ఒకసారి కామెంట్లో చెప్పుండ్రు, మేము చేసిన పని కరెక్టా కదా కూడా చెప్పుండ్రు. అట్లనే ఇంకా ఎన్ని వృధా ఖర్చులు చూడాలో కూడా అర్థమైతలేదు, ఇంటి పనులల్లా అట్లుంది. ఇక్కడ దగ్గరుండి చూసుకుంటేనే ఇట్లయితుంది, ఇంకొక రప చెప్తే ఎట్లుంటుందో మరి తెలుస్తలేదు. ఈ బోర్ను మళ్ళా మళ్ళీ వేయించేది లేకుంటే ఆ పైసలు బండల కన్నా వచ్చేదని అనుకున్నాం నేను మా ఆయన. ఇప్పుడు కేసింగ్ లేసు, ఇప్పటిదాకా పైపులు దింపురు కదా, 150 ఫీట్ల కేసింగ్ వేపిస్తున్నాం అన్నట్టు. మళ్ళా 70,000-80,000 ఖర్చు దీనికి. ప్రెస్సింగ్ చేసి కేసింగ్ చేస్తారు, జాలి కేసింగ్ అంట. ఇక ఇది కూడా ఎట్లా పనిచేస్తుందో అది కూడా దగడే ఉంది. ప్రయత్నం అయితే చేస్తున్నాము.
ఇక చూడాలి స్లాబ్ బలగొట్టి అదంతా వేస్తారు కథ కార్ఖానా. పైపులు వచ్చినాయి ఇప్పుడే. ఏం పైపులు అంటే సుధా గోల్డ్ అంట. ఈ కంపెనీ కూడా మంచిదా కాదా మీకు తెలిస్తే ఎప్పుడు జరా. ఇప్పటిదాకా ఆగిరు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు పని షురు చేసిరు. తమిడ బుర్జ బుర్జ అయ్యింది, అంత సెటప్ చేస్తారు అన్నట్టు. రిస్కే ఇది, అంత చేసిన పని చేస్తారు అంటే ఎవరికైనా బాధనే ఉంటుంది కదా. నిమ్మలంగా నడుస్తా అయిపోవు కదా, ఎందుకు నడుస్తుంది. మొత్తం ఎన్ని పైసలు పెట్టేయాలనుకుంటుందో అన్ని పెట్టిస్తా అన్నమాట. చికెన్ కేసింగ్ వేస్తారంట, ఇంత వలగొట్టిరు ఒక డబ్బా అంతా. ఎంట్రింగ్ వాళ్ళు కూడా పోయిరు, కాలు సీకులు అల్లెటలనే పెట్టి పోయిరు. వాళ్ళంతా అల్లేసరికి డబ్బలు కట్టేసరికి సాయంత్రం అవుతుందంట. వాన రాకుంటే పోస్తారంట మాలు, లేకుంటే రేపు పొద్దుగల అన్నారు చెప్పారు పోయేటప్పుడే. ఇదే జాలా, హే యూట్యూబ్లో వేరుంటుంది, యూట్యూబ్లో వేరుంటుంది. ఒకసారి ఫోటో చూడు గూగుల్లో, గూగుల్లో చూడు. జాలి కొడుతురు వేస్తురు, అక్కడ వేస్తురు జాలికి. ఇట్లా కేసింగ్, జాలి కేసింగ్ అంటారంట దీన్ని. ఇట్లా వేస్తురు పైపు పొడవు 20 ఫీట్లు ఉంటదంట. ఇది 40-50 ఫీట్ల వరకు ఇట్లా జాలీలాగా కొట్టలేరు, ఎందుకంటే మోరి నీళ్లు కలుస్తాయంట. ఇద్దరు కొడుతురు. ఇది కరెక్ట్ పద్ధత కాదా మీరు ఎప్పుడు చేరా జాలి కేసింగ్? నేను యూట్యూబ్లో చూస్తే వేరే కనిపించింది. వీళ్ళు ఏమంటారు అంటే సిటీలో ఇటనే చేస్తారమ్మా అంటుండు, అది ఊర్లాలనంట. మరి మీకేమన్నా ఐడియా ఉంటే ఎప్పుడు చేరా, మీరు చెప్తే జర నిమ్మలంగా ఉంటా అనమాట, కరెక్ట్ ఉంటుందంటే. జాలీలు కొట్టినాక కేసింగ్ దింపుతురు మెల్లగా చూసుకుంటా. పైపుకి పైపుకి అంటుకోనికి గమ్ములాగా పెడుతురు, ఇంకా స్క్రూలు కూడా పెడుతురు. తిప్పేస్తారు మొత్తం. ఈ రెండు కేసింగ్లు దిగలేవు, ఆపేయమని చెప్పేసినాము. మట్టి ఊలిందంట ఇప్పటిది పట్ల, అందుకే ఆపేసిండ్రు. బండి పోతుంది, మోటార్ దింపి వీళ్ళు పోతున్నారు. ఇవాళకి ఇది ఇంతే, మళ్ళీ ఒక వీడియో తను మళ్ళీసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.